బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను స్వర్ణ, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ గౌరవ భావాన్ని పెంపొందించుకోవాలని, రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని న్యాయమూర్తులు ఉద్భవించారు. ఇందులో భాగంగా తుని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో రాజ్యాంగ దినోత్సవం, వరకట్న వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను గుర్తెరిగి సమాజంలో తోటివారికి సహాయపడాలని న్యాయమూర్తులు ఎం శ్రీధర్, వి గౌరీ శంకర్రావు పిలుపునిచ్చారు. హక్కుల కోసం పోరాడే ముందు తమ బాధ్యతను కూడా తెలుసుకోవాలని సూచించారు. ప్రజలను చైతన్యపరిచి వారి బాధ్యతలను గుర్తు చేసేందుకు ఏడాది పాటు గ్రామాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎస్ కృష్ణశేఖర్, ఎస్ నాగేశ్వరరావు, సిహెచ్ వి రమణ, ఐ మధుబాబు, మూర్తి, పి కరుణశ్రీ, లోవరాజు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అలా అని మాకు ఎప్పుడైనా హక్కునైనా ఒక ప్రతినిధి మన కళ్యాణం చేయాలంటే బిసి ప్రోటోకాల్ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకే ఎప్పుడు కూడా ఇప్పుడు చిన్నప్పుడు ఏదైనా అర్చేట గాంధీ టార్గెట్ ఏంటంటే ఒక ఆమె తీసుకొచ్చినారు, ఒక అబ్బాయి తీసుకొచ్చి బాబు మా వాళ్ళు బాగా ఎక్కువ చేస్తున్నారు రోజు ఏమి తింటానంటే అంటే ఇప్పుడేం చెప్పలేనమ్మ ఒక 10 రోజులు తర్వాత రమ్మని చెప్పారు. 10 రోజుల తర్వాత మనం తీసుకెళ్ళింది ఏం బాబు చెప్పడానికి 10 రోజులు ఉండాలి, అందుకు హక్కుల వరకు ఎక్కువగా ఉందని చెప్పి బాధ్యత తెలియటం లేదని చెప్పి ముఖ్యంగా ఈ కార్యక్రమం అందుకే ఈరోజు చెప్పడమే. ఎందుకంటే ఈ ప్రియాంబుల్లో అందరూ ఈక్వల్ గా ఉండాలి, అందరికి సమాన అవకాశాలు కల్పించాలి అది ఈ ముఖ్య ఉద్దేశం. కానీ అందరికి సమాన అవకాశాలు కల్పించాలంటే అందరికి సమంగా మనం పనిచేస్తే కానీ సమాన అవకాశాలు కల్పించాలి. చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్కరికి హక్కులు తెలుస్తున్నాయి, బాధ్యతలు తెలియదు. అందుకు ఏం చేశారంటే ఈ సంవత్సరం స్టేట్ లేయర్ సర్వీస్ అలాంటి వాళ్ళు ఈ సంవత్సరం మాత్రం జనాలు బాధ్యత గురించి తీసుకెళ్ళండి అని చెప్పారు. దానికి నాంది ప్రస్తావన ఈ రోజు ప్రియాంబుల్ చదవడంతో మొదలవటం జరుగుతుంది. అందుకు ఈ సంవత్సరం పాటు ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, అందరూ మనం కోఆపరేట్ చేస్తే వీలైనంత మేరకు మనం ప్రజెంట్ ఒక బాధ్యత అంటే ఏమీ లేదండి, ఓన్లీ హ్యూమన్ రిలేషన్. మీ పట్ల నేను ఎలా ఉండాలి, నా పట్ల నేను ఎలా ఉండాలి, సమాజం పట్ల ఎలా ఉండాలి, న్యాయ సార్ చెప్పారు ఇప్పుడు చట్టాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి, నెక్స్ట్ ఏంటి తన ప్రకృతిని గౌరవించాలి, అలా సామాన్యమైన అంటే తల్లిదండ్రులు ప్రేమించాలి.